బంగాళాఖాతంలో అలలకి అడ్డుకట్ట వేసే పనులు శరవేగంగా జరుగుతున్నాయి. సముద్రం అలలకి అడ్డుకట్ట వేయడం ఏంటనుకుంటున్నారా? అదేనండి, మన బందర్ పోర్టు నిర్మాణంలో భాగంగా సముద్రం అలలను ఆపడానికి రెండు బ్రేక్ వాటర్ పాయింట్లను నిర్మిస్తున్నారు ఇంజనీర్లు. సముద్రం అలలను ఎందుకు ఆపాలి అంటారా? ఎక్కడో దూరం నుండి మిలియన్ల టన్నుల బరువుతో సరుకు తీసుకొచ్చే ఓడలు తీరానికి చేరుకునేటప్పుడు భారీ అలల తాకిడికి పక్కకి ఒరిగిపోకుండా ఉండటానికి సముద్రపు అలలను నియంత్రించడానికి రెండు భారీ నిర్మాణాలు చేస్తున్నారు. వాటిని సౌత్ బ్రేక్ వాటర్ పాయింట్, నార్త్ బ్రేక్ వాటర్ పాయింట్ అని అంటారు. ఇవెలా ఉంటాయంటే వెలుగుతున్న దీపానికి రెండు చేతులు అడ్డు పెట్టినట్లన్నమాట. మరి వీటి నిర్మాణాలు ఎంతవరకు వచ్చాయి, అసలు వీటిని ఎలా నిర్మిస్తున్నారో చూద్దాం పదండి. మచిలీపట్నం గ్రీన్ ఫీల్డ్ పోర్ట్ నిర్మాణంలో భాగంగా నిర్మిస్తున్న ఈ రెండు బ్రేక్ వాటర్ పాయింట్లలో సౌత్ బ్రేక్ వాటర్ పాయింట్ ను సముద్రంలో దాదాపు 2 కిలోమీటర్ల పైగా పొడవుతో నిర్మించాల్సి ఉండగా దీనిని దాదాపు 630 మీటర్ల పొడవున అంటే 1/2 కిలోమీటర్కు పైగా నిర్మించారు. ఇక రెండోది నార్త్ బ్రేక్ వాటర్ పాయింట్. దీనిని 250 మీటర్ల పొడవున 60,000 మెట్రిక్ టన్నుల సామర్థ్యంతో అతి తక్కువ కాలంలోనే దీని నిర్మాణం పూర్తి చేసింది మేఘా ఇంజనీరింగ్ సంస్థ. అంతేకాదండోయ్, పోర్టు నిర్మాణంలో భాగంగా నేలను గట్టిపరిచేందుకు ఆధునిక టెక్నాలజీతో చేస్తున్న ఫ్రీ ఫ్యాబ్రికేటెడ్ వర్టికల్ డ్రైన్స్ పనులు సైతం దాదాపు 27 ఎకరాల్లో పూర్తి చేయగా 1.60 లక్షల ఘనపు మీటర్లకు పైగా మట్టి తవ్వకం పనులు పూర్తి చేశారు. వీటితో పాటు మిగతా పనులు సైతం శరవేగంగా జరుగుతున్నాయి.